మనొక మంత్రి మల్లారెడ్డి అంటుండు కేసీఆర్ విలువంగానే వర్షాలు వస్తున్నాయని. అదే అంటే ఇక మరీ అది మాటకు చేతకు అసలు పొంతనే ఉండదు. ఇక అసలు అది చిన్న పిల్లగాడు అనుకోవాలన్నా అంటే అసలు అక్షర జ్ఞానము లేని ఎన్నో అడవుల్లో ఓ జంతువులతో పాటు బ్రతికే పాద అలనాటి మనుషులు ఉండేటోళ్ళు అంట కదా. మరి ఆ జాతి ఏదో తెలియదు కానీ అసలు ఎంత అజ్ఞానంగా మరీ అజ్ఞానంగా మాట్లాడుతాడు. అంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేసిన ఆయన నాకు ఫ్రెండే. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆ భాష, ఆ మాట్లాడే పద్ధతి. ఏమాత్రం 1% సంస్కారం, 1% విజ్ఞానిగా, 1% ఒక అసలు ఏమి మరి మరి అంత మరి ఏంటో నాకు అర్థం కాదండి. ఏమనాలో కూడా మనకు అర్థం కాదు. పదాలు దొరకవు దొరకవు లేవు. ఇక పుట్టాల దాన్ని పుట్టించుకోవడం రావాలి. కేసీఆర్ గారే పుట్టిస్తాడు. ఇక కేసీఆర్ అసెంబ్లీ అసెంబ్లీ అవసరమైతే రద్దు చేస్తాడు, దమ్ముంటే డేట్లు చెప్పండి అంటున్నాడు కదా మిమ్మల్ని అన్నాడు కదండి. ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మరీ అన్నాడు, దమ్ముందా రేపే చూద్దామా అన్నాడు. వాళ్ళ మంత్రులేమో తెల్లారి నుంచి నాకు విచిత్రం అంటే విచిత్రం అండి. అసలు ఈ మధ్య అన్ని విచిత్రాలే వింటున్నాం, విచిత్రాలే చూస్తున్నాం. మోడీ గారిని రద్దు చేయమని దమ్ముంటే మేము రద్దు చేస్తామని మంత్రులు మాట్లాడారు. ఒక ఒక వాళ్ళ బాస్, ఒక సీఎం వాళ్ళ వాళ్ళ బాసే నేను రద్దు చేస్తాను మీరు రెడీయా అని బీజేపీని కాంగ్రెస్ని అడిగినప్పుడు మేము అనాలి రెడీ అయితే రెడీ అనాలి వామ్మో ఇప్పుడా మాకు భయం అవుతుంది. క్లౌడ్ క్లౌడ్ బరస్ట్లు అయితే ఏమో, కాళేశ్వరాలు వాళ్ళ బరస్ట్లు అయితే ఏమో భయపడాలి మేము. మేము అసలు ఏమీ అనకముందే వాళ్ళ బాస్ ఏమో డిజాల్వ్ చేస్తే ఎలక్షన్కి మీరు రెడీ అంటాడు. మీరు డేట్లు ఫస్ట్ చెప్పాలన్నట, ఆయన రద్దు చేస్తారట. ఇక ఇక అదే ఇక నేను రద్దు చేస్తా ఎలక్షన్కి రెడీ అంటాడు ఆయన. ముందు మోడీ గారిని చేయమనంటాడు. మాకి మీ ఎందుకు రద్దు చేస్తామని మీ అన్నవా? ఇప్పుడు అంత పెద్ద మీటింగ్లో అనడం మోడీ గారు ఒక్క మాట ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడలేదు. వీళ్ళు మాట్లాడే ఒక్కొక్క మోడీ గారిని ఒక్కొక్క మాట. ఇప్పుడు మొన్న ఆ మధ్య కొన్ని ప్రాంతాలకు పోయారు వేరే రాష్ట్రాలకి. గవర్నమెంట్లు లేని దగ్గర కూడా బ్రహ్మరథం పెట్టారు మోడీ గారికి. ఇక్కడికి వస్తేనేమో కటౌట్లు చింపేశారు, జెండాలు బీకేశారు, వాళ్ళ జెండాలు పెట్టారు. మొత్తం అంతా హైదరాబాద్ అంతా పరిచిపడేసారు. ఏదో 9 కోట్లు 10 కోట్లు 33 కోట్లు 33 కోట్లు ఓ 9 10 కోట్లు గ్రౌండ్ సుట్టేమో గ్రౌండ్ హైదరాబాద్ అంతా 33 కోట్లు అది గదేనంటే చేసేది. ఒక ప్రధానమంత్రి వస్తే మళ్ళనంటే ఈయన లిస్ట్ రాసి పంపితే డబ్బులు పంపాలంట పొట్లం పెట్టి. మీరు గౌరవించి ఇప్పుడు కూడా జగన్ చిన్నపిల్లగాడు ఆయన చక్కగా గౌరవించాడు, ఒక లిస్ట్ ఇచ్చాడు, ఓకే అనిపించుకున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించాలి కానీ స్వప్రయోజనాలు ఆలోచించి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు.